స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది, మరొక కీలక తీర్పు కూడా ప్రకటించింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకొస్తున్నారు వైసీపీ శ్రేణులు. అదేంటి అంటే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంలో మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే ఫైనల్ డెసిషన్ అని చెప్పేసింది. కాకపోతే ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొనసాగించాలి అని చెప్పి కోర్టు ఆదేశించారు. అంటే రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ని ఎత్తివేయాలి అనేది సుప్రీంకోర్టు ప్రధానంగా ఎన్నికల కమిషన్కు చేసిన ఒక సూచన అనమాట. అయితే ఈసీ అనుమతితో ఒకవేళ కొత్త పథకాలు అమలు చేపట్టచ్చు అని చెప్పి కూడా ఒక ఆప్షన్ ఇచ్చింది. ఒకవేళ ఇంతకుమించి కొత్త పథకాలు ఏమైనా చేయాలి అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లోపు ఈసీ అనుమతి తీసుకొని చేయొచ్చు. అయితే ఇక్కడ పాత పథకాలు అయితే మాత్రం కంటిన్యూ చేయొచ్చు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 26.60 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఒక లైన్ క్లియర్ అయిపోయింది, మార్గం సుగమమైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కొత్త పథకం కాదు కాబట్టి, ఎప్పుడో వీళ్ళు ముందుగానే ప్రకటించిన ఇది కాబట్టి వాళ్ళు ముందుగా చెప్పినట్టు మార్చి 25వ తేదీన ఉగాది రోజు ఉగాది పర్వదినాన ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యింది, అనౌన్స్ కూడా చేసింది. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వల్ల అమల్లో ఉండడం వల్ల దానికి బ్రేక్ పడిందని అంతా అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఆ పథకం మాత్రం యథావిధిగా కొనసాగించవచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. ఇదే టైంలో ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి వైసీపీ నేతలు కూడా ఇప్పుడు దానికి సంబంధించిన ఒక పక్క కార్యాచరణ కూడా రూపొందించారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిపోయింది, స్థలాల ఎంపిక కూడా పూర్తి చేసేశారు, ఎన్నికల కోర్టు ఎత్తివేయాలని ఎప్పుడైతే కోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో మొదటి చేసిన ప్రకటన ప్రకారమే ప్రభుత్వం ఇప్పుడు ముందుకు వెళ్ళబోతోంది. ఏపీ ప్రభుత్వం నవరత్నాల్లో ఒక భాగం ఇది, ఒక నవరత్నం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది. లబ్ధిదారులకు ఉచితంగా ఇంటి స్థలాలను 5 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఇచ్చిన ఇంటి స్థలాలు కట్టేసుకుని ఇల్లు 5 ఏళ్ల తర్వాత అమ్ముకునే సౌలభ్యం కూడా కల్పించింది. ఇదే టైంలో లబ్ధిదారులు ప్రభుత్వం అందజేసే ఇళ్ల పట్టాల ద్వారా బ్యాంకుల నుంచి పావలా వడ్డీకే రుణాలు కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడు 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కూడా పొందబోతున్నారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల్లోనూ అలాగే ఇంట్లోని ఆడవాళ్ల పేరుతో ఆ ఇళ్ల స్థలాలను పూర్తిగా పక్కాగా డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేయించి కూడా ఇవ్వబోతుంది. ఆల్రెడీ చేయించి రెడీగా పెట్టింది. సో ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో 8,615 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా చాలా మంచి జరిగిందని చెప్పాలి. ఎన్నికలు తర్వాత నిర్వహించినా సరే, 6 వారాల తర్వాత నిర్వహించినా సరే, ఈ లోపల ఈ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ అయితే జరిగిపోద్ది. జరిగిపోయింది అంటే ఆటోమేటిక్గా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగానే ఉంటారు. ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికే పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. సో ఎన్నికలు వాయిదా పడ్డాయన్న పేరే కానీ ఈ పథకం అమలుకు మార్గం సుగమం కావడంతో అది ఇంకా బెస్ట్ రిజల్ట్ రావడానికి మంచి కారణం అవుతుంది ఈ పథకం అనేది కూడా వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ప్రచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.